ఇటువంటి సూపర్ హీరోస్, మార్వెల్ హీరోస్ ఎవరు అని చెప్పి అడిగితే సూపర్ మ్యానా, బ్యాట్ మ్యానా, లేకపోతే ఐరన్ మ్యానా ఎవరు అంటే నాకు వాళ్ళ పేర్లు చెప్పేటి, మన హను మ్యాన్ ఉన్నాడు కదా ఆయన మించిన వాడా అంటూ నేను వెంటనే ఒక క్షణం పాటు ఆలోచించి హను మ్యాన్ అన్నాను. అంది హను మ్యాన్, మా హనుమానే నాకు హను మ్యాన్ అని అనేసరికి చాలా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది, చాలా బాగుంది అనిపించింది. నా మనసులో మాట అది, ఆ మనసులో నుంచి వచ్చేటువంటి ఆ మాటకి అంత వెయిటేజ్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళు యంగ్స్టర్స్ని అది ఆకట్టుకుంది. ఇదే మన సినిమా టైటిల్ ఎందుకు అవ్వకూడదని వాళ్ళు నిర్ణయించుకోవటం, ఇది నాకు మరింత ఆనందంగా ఉంది. ఆ రకంగా స్వామి మీతో ఉన్నాడు, ఆయన ఈ టైటిల్ పెట్టాడు, ఆయనే మనకు అందరికీ స్ఫురించేలా చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అంటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇది ఎంత కష్టపడ్డారంటానికి దీనికి ద బెస్ట్ ఫిలిం రాబట్టడం కోసంగా ఫస్ట్ గ్లిమ్స్ నుంచి కూడాను వావ్ ఏంటి సినిమా అని దాని సినిమా వైపు అందరూ ఆకర్షితులు అయ్యేలాగా చేయగలిగాడట కనుక ఆ పరిధానంలో ఆ అత్యంతం ప్రశాంత్ వర్మ తీసుకున్న శ్రద్ధాశక్తులే. కాబట్టి ప్రశాంత్ వర్మ మీ యొక్క కష్టం, మీ యొక్క ఇది ఆలోచనలు, అలాగే మన హీరో తేజ, తేజ యొక్క కష్టం, అతని శ్రద్ధాశక్తులు, ఇది హృదయ కావు. ఎందుకంటే ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్, ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆ బాగుంది, మన కంటెంట్లో మన సత్తా ఉంది, మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు, ఇట్స్ ఓకే. ఈరోజు కాకపోతే రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు, బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడే సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మన మహేష్ బాబు సినిమాలు, అన్ని సినిమాలు ఆడుతాయి, ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాడితో పాటు మా ఇద్దరు ఈ సినిమా హను మ్యాన్ కూడా ఆడుతుంది, ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున మీ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగ ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలాగ ఆదరిస్తారు ఏ సీజన్లో అనేది బాగా తెలుసు కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది, అంత విజయం చవిచూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ రోజున ఇతర క్యాస్ట్ లెక్కలు చెప్పాలంటే అమృత అమ్మ హీరోయిన్గా ఉందన్నారు, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మ, ప్లీజ్ మీరందరూ రావాలి, యంగ్స్టర్స్ రావాలి. అలాగే నా స్నేహితుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, వరలక్ష్మి శరత్ కుమార్, ఈ మధ్య కాలంలో అమ్మాయి సినిమాలు చూస్తూ వస్తాను, ఒక్కొక్క క్యారెక్టర్ ఒకలా చేస్తుంది, ఒకసారి నాకే భయం వేస్తుంది ఏంట్రా బాబు అని చెప్పేసి అంత పవర్ఫుల్గా చేస్తుంది. రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరిపాం, అది ఎంత కష్టం అది మాకు తెలుసు. తర్వాత ఉన్న 4 సినిమాలు మళ్ళీ ఒకటి రాశాడు దిల్ రాజు గారు, ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడని ఎవడు చెప్పాడురా నీకు నేను రిలీజ్ చేస్తున్నానని, ఎవడు చెప్పాడు నీ దగ్గర ప్రూఫ్ ఉందా నేను చేస్తున్నానని ఉందా? ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను, తెలుగులో రిలీజ్ వద్దు అని మీకు తెలియని న్యూస్లు రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు? ఇందాక నేను అన్నాను కదా తాట తీస్తాను, ఈజీగా తీసుకోవద్దు, నా పైన ఏదైనా రాస్తే తప్పుడు రాతలు రాస్తే మీకు తెలియకుండా
కాంట్రవర్షియల్ చేస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకోను. ఇన్ని రోజులు నడిచిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, దాంతోపాటు హనుమాన్. హనుమాన్ సినిమాని రిలీజ్ ఆపాలి అని చెప్పానని రాశారు. ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నన్ను పిలిచి నేను సినిమా ఆపాలని అడిగానా, సినిమా 14వ తారీఖు రిలీజ్ చేసేయండి అని చెప్పాను. 12 మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి 14th చేస్తే మీ సినిమాకు ఉపయోగం, మీ సినిమాకు నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరుకుతాయని చెప్పాను. కానీ దాన్ని ఇంకొక విధంగా మార్చి రాశారు. చిరంజీవి గారు మాట్లాడింది ఇంకొకలాగా కన్వర్ట్ చేసి రాస్తున్నారు. మీకు కావాల్సిన దాన్ని హైలైట్ చేయకండి, నెగిటివ్ వైబ్స్ ఉండకుండా పాజిటివ్గా బతికితే బాగుంటుంది. నెగిటివ్గా బ్రతకడం ఇంపార్టెంట్ కాదు, అందరం పోయే వాళ్ళమే, ఇక్కడ ఉండటానికి రాలా. నెగిటివ్ ఎందుకు, నెగిటివ్ వైబ్స్ ఎందుకు? మీ వెబ్సైట్లు మీ ఛానల్స్ ఇంప్రూవ్ అవ్వాలని నెగిటివ్ వైబ్స్ని తీసుకొస్తారా? ఈరోజు హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, తమిళ్లో రిలీజ్ అవుతుంది, కన్నడలో రిలీజ్ అవుతుంది, హిందీలో రిలీజ్ అవుతుంది. ఎక్కడ థియేటర్ లేవా, దొరకట్లేదా? మీకు తెలియని విషయం ఏంటంటే నైజాములో 7-8 సెంటర్లలో మహేష్ బాబు సినిమా, హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది, వెంకటేష్ గారి సినిమాకి, నాగార్జున గారి సినిమాకి థియేటర్ లేదు. మీకు తెలుసా అది? చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, దే ఆర్ నాట్ ఎ స్మాల్ హీరోస్. 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉన్న ఇమేజ్ ఉన్న వాళ్ళకు కూడా థియేటర్ లేవు, ఇవి మీకు కనిపించవు. ఎంతసేపు వాళ్ళకు రావాల్సిన మైలేజ్ గురించి ప్రయత్నం చేస్తూ, సో ఈరోజు కొన్ని కోట్లు ఖర్చు పెడితే రాని ప్రమోషన్ని హనుమాన్ సినిమాకు వచ్చింది. గుడ్, చిన్న సినిమా, సినిమా సూపర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దాంట్లో నేను ఒక్కరిని. ఎందుకంటే సినిమా ఆడితేనే గ్లోబల్గా పెరుగుతాం, మన చేతిలో ఉండదు, మనం కష్టపడి సినిమా తీస్తాం. ఇవి తెలియకుండా మీ పిచ్చి రాతలతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ 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 చెప్తున్నా, నా గురించి ఎక్కడన్నా తప్పుగా నా పేరు పెట్టి రాస్తే తాట తీస్తా. దీంట్లో తేడా లేదు. నిజాయితీగా మీకు ఏదైనా న్యూస్ ఉంది, రండి, 24 అవర్స్ అవైలబుల్. మీకు ఏదైనా న్యూస్ కావాలి, సరే ఇలా ఉంది, ఇదేంటని అడగండి, నేను సమాధానం ఇస్తాను. నా పిఆర్ వాళ్ళు కూడా మాట్లాడారు డైరెక్ట్, ఎప్పుడైనా మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు, ఐఎమ్ అవైలబుల్ ఎనీటైమ్. మీ మెసేజ్లకు నేను రిప్లై ఇస్తాను, మీ ఫోన్ కాల్స్కి నేను రిప్లై ఇస్తాను. చెప్పండి, మీ మీడియా వాళ్ళందరూ ఎప్పుడన్నా నేను లేనా, అవైలబుల్ లేనా? దేనికి? మీ మైలేజ్ కోసం నన్ను వాడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తాట తీస్తా, గుర్తుపెట్టుకోండి. అండ్ సారీ అండి, మీ డయాస్ వాడుకోవాల్సి వచ్చింది, చాలా ఎమోషనల్గా ఉన్నా. ఎందుకంటే 2 ఫోన్లు చేసి వాళ్ళు బాధపడుతుంటే నా వల్ల వాళ్ళు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ ఉండబట్టే ఈ రోజు ఇంత మంచి ఫంక్షన్ చేసుకోగలిగాను సార్. మీరు వచ్చినన్నే నా మాట తీయకుండా వచ్చినందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ దిల్రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అఫ్కోర్స్ దిల్రాజు గారు అంటే ఒక బ్రాండ్ తెలిసిందే. సో ఎస్, దిల్రాజు గారు చేతుల మీద ఇవాళ ఇక్కడ లాంచ్ అవ్వడం చాలా చాలా హ్యాపీనెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ టైమ్. అండ్ ఎస్, స్టే బ్యాక్ హియర్, అందరూ వేదిక మీదే ఉండండి. అండ్ రాజుగారికి మరొక